हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर नितिन वेलकम बैक टू माय चैनल नितिन गल्लूर इंतवरकु ना चैनल सब्सक्राइब चेसुकोपोते प्लीज डू सब्सक्राइब माय चैनल अंड अलाने नोटिफिकेशन कोसम बेल आइकॉन अयिते उंटुंदी दानि कूडा क्लिक चेसुकोंडी सो नेनु पेट्टे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन्स लो कनिपिस्तुंदी ओकेना सो ई रोज वीडियो एंटंटे एपी अंड टीएस सीसेट की संबंधी कोई डाउट्स अयिते चाला मंदिलो उंटुन्नायि आ डाउट्स नेनु सॉल्व चेद्दामनि चेप्पि ఈ రోజు ఈ సెషన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ సెట్ అనేది 200 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు కదా ఆ 200 మార్క్స్ కి కండక్ట్ చేసినప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ లో 2 ర్యాంక్స్ వస్తాయి మనం ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనకి ఏదైతే రిజల్ట్ వస్తదో దాంట్లో ఐదర్ ఏపీ ఆర్ టీఎస్ ఏదైనా కూడా 2 ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతాయి అదేంటంటే 2 ర్యాంక్స్ ఒకటైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇంకోటైతే బ్రాంచ్ ర్యాంక్ सो ब्रांच रैंक अंटे एंटी इंटीग्रेटेड रैंक अंटे एंटी असल वाटी मध्य डिफरेंसेस एंटी सो इंका अलाने चूसुकुंदाम व्हाट इज इंटीग्रेटेड रैंक अंड व्हाट इज ब्रांच रैंक अदात व्हाट रैंक विल बी कंसिडर्ड इन ई सेट सो इप्पुडुन्न मनं चूस्तुन्न इंटीग्रेटेड अंड ब्रांच रैंक लो ए रेंडु रैंक लो ए ब्रांच ए रैंक नि मनकि ई सेट लो कंसिडर चेस्तारु मनकि कॉलेज लो सीट रावालनुकुंटे अंड अलाने इंकोक डाउट उन्नट्टयिते कैन बी चेंज अवर ब्रांच इन बीटेक सो बीटेक लो मनम ब्रांच इन चेंज अवच्चा डिप्लोमा नुंचि वेल्लिन तर्वात नेक्स्ट इंकोटि एंटंटे विल न्यूली अपडेटेड कोर्स इज अवेलेबल फर् डिप्लोमा स्टूडेंट्स इन बीटेक सो इदोकटि न्यूली मनकि आर्टिफिशियल इंटेलिजेंस रोबोटिक्स अवन्नी डेटा साइंस आईओटी अवन्नी वच्चायि मनम दानिलोकि शिफ्ट अवच्चा सो अंड अलाने वाट इज पर्सेंटेज आफ् सीट्स प्रेजेंट फर् लैटरल एंट्री सो लैटरल एंट्री स्टूडेंट्स एवरैते डिप्लोमा नुंचि बीटेक वेल्तुन्नारो वाळ्ळु एंत पर्सेंट सीट्स अनेवि मनकि कॉलेजेस प्रैवेट एडेड अंड अलाने यूनिवर्सिटीस लो उन्नाया अनेदि मनं तेलुसुकोवाल्सि वस्तुंदि ई डौट्स अयिते चाला मंदिकि उंटायि सो अंदुकने ई 6 क्वेश्चन्स कि नेनैते इप्पुडु मीकु आन्सर् चेयालनुकुंटुन्नानु सो लेट्स बिगिन अवर् वीडियो सो फस्ट आफ् आल् चूसुकुन्नट्टयिते मनकि वाट इज इंटिग्रेटेड र्यांक ब्रांच र्यांक मनकैते फाइनल रिजल्ट लो मनकि 2 ర్యాంక్స్ అనేది మనకు ఒక ప్రోగ్రెస్ లో కనిపిస్తుంది ఆ 2 ర్యాంక్స్ ఏంటంటే ఒకటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అలానే రెండోది ఏమే బ్రాంచ్ ర్యాంక్ సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే సో టోటల్ గా ఇప్పుడు మనం డిప్లొమా ఈ సెట్ ఎగ్జామ్ ని అన్ని బ్రాంచెస్ వాళ్ళు రాస్తారు ఏ టు జెడ్ ఏవైతే డిప్లొమా బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఫర్ కన్సిడరేషన్ మనం ఒక 5 బ్రాంచెస్ తీసుకుందాం ECE సివిల్ ట్రిపుల్ E మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఈ 5 బ్రాంచెస్ తీసుకుంటే ఈ 5 బ్రాంచెస్ నుండి ఒక 50,000 స్టూడెంట్స్ అనేది మనకి ఈ సెట్ అప్లై చేశారు అనుకుందాం సో ఈ 50,000 మెంబర్స్ ని కలిపేసి మనకు ఫైనల్ గా రిజల్ట్ వస్తే ఆ 50,000 మెంబర్స్ నుండి వచ్చిన రిజల్ట్ ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అని అంటారు వైల్ కమింగ్ టు బ్రాంచ్ ర్యాంక్ మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే అర్థమై ఉండొచ్చు అండ్ వైల్ కమింగ్ టు బ్రాంచ్ ర్యాంక్ ఏంటంటే ఇప్పుడు 5 బ్రాంచెస్ నేను ఏదైతే చెప్పానో వాటిలన్నిటి టోటల్ స్టూడెంట్స్ నుంచి మనకు వచ్చే ర్యాంక్ ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు అండ్ అలానే ఇండివిడ్యువల్ బ్రాంచ్ నుంచి వచ్చే ర్యాంక్ ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు అంటే ఫర్ సపోజ్ ECE ని కన్సిడర్ చేసుకుంటే ECE నుండి ఒక 10,000 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు అనుకుందాం టోటల్ 5 బ్రాంచెస్ 50,000 అనుకుంటే ఓన్లీ ECE నుంచి 10,000 స్టూడెంట్స్ మనం ఏపీ ఈసెట్ గాని టీఎస్ ఈసెట్ గాని అప్లై చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆ ECE లో సంబంధించి 10,000 మెంబర్స్ లో మనకు వస్తది కదా ర్యాంక్ దాన్ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు సో ఇంటిగ్రేటెడ్ అంటే టోటల్ అన్ని బ్రాంచెస్ తో కలిపే వచ్చే ర్యాంక్ అండ్ అలానే బ్రాంచ్ అంటే ఇండివిడ్యువల్ బ్రాంచ్ నుండి వచ్చే ర్యాంక్ ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇది ఇంటిగ్రేటెడ్ కి బ్రాంచ్ ర్యాంక్ కి డిఫరెన్స్ అండ్ అలానే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ర్యాంక్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఈ సెట్ వాట్ ర్యాంక్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఈ సెట్ అనుకుంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారా అంటే అన్ని బ్రాంచెస్ నుండి వచ్చే ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారా లేదంటే ఇండివిడ్యువల్ బ్రాంచ్ నుండి వచ్చే ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారంటే నా ఆన్సర్ ఏంటంటే ఇండివిడ్యువల్ బ్రాంచ్ నుండి ఏదైతే మీకైతే ర్యాంక్ వస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు ఒకవేళ మీరు గనక సివిల్ చదువుతున్నట్టయితే సివిల్ లో మీకు ఒక 100 ర్యాంక్ వచ్చింది అనుకోండి అవుట్ ఆఫ్ 10,000 మెంబర్స్ ఆ 100 అనే ర్యాంక్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప ఓవరాల్ గా 50,000 మెంబర్స్ నుంచి వచ్చిన ర్యాంక్ ని అయితే కన్సిడర్ చేయరు మీరు సివిల్ చదువుకొని బీటెక్ లో కూడా సివిల్ కే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బ్రాంచ్ ర్యాంక్ ని మాత్రం కన్సిడర్ చేస్తారు ఆల్మోస్ట్ డిప్లొమా నుంచి వెళ్ళే అందరు స్టూడెంట్స్ కూడా సేమ్ బ్రాంచెస్ ఏ తీసుకుంటారు సో వీళ్ళకి బ్రాంచ్ ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఇన్ కేస్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అన్నట్టయితే Can we change our branch in BTech? So, ఇది క్వశ్చన్ కి నేను ఇంటిగ్రేటెడ్ లింక్ చేసి చెప్తాను మనం బ్రాంచ్ ని డిప్లొమాలో మీరు మెకానికల్ చదువుకొని మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు ECE ఆర్ ఎల్స్ ఇంకేదైనా మెకానికల్ లో స్పెషలైజేషన్స్ ఏమైనా సంథింగ్ మెకానికల్ కి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా వాటికి చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు
మీరు బ్రాంచ్ ర్యాంక్ అప్పుడు ఏంటంటే బ్రాంచ్ ర్యాంక్ ని కన్సిడర్ చేయరు. సో ఎందుకంటే సేమ్ బ్రాంచ్ నుండి సేమ్ బ్రాంచ్ వెళ్తున్నప్పుడు మాత్రమే మీ బ్రాంచ్ ర్యాంక్ డిపెండెంట్ గా మీకైతే కాలేజ్ ర్యాంకింగ్ ఐ మీన్ కాలేజ్ లో సీట్ అనేది మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు మెకానికల్ చదువుకొని వేరే బ్రాంచ్ కి సివిల్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఓవరాల్ గా ఏదైతే 5 బ్రాంచెస్ నుండి 50,000 స్టూడెంట్స్ ఉన్నారో ఆ 50,000 స్టూడెంట్స్ దగ్గర మీకు వచ్చిన ర్యాంక్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. దట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సేమ్ బ్రాంచ్ టు సేమ్ బ్రాంచ్ షిఫ్ట్ అయినప్పుడు బ్రాంచ్ ర్యాంక్ ని, అండ్ అలానే సేమ్ బ్రాంచ్ ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ కి షిఫ్ట్ అయినప్పుడు ఇంటిగ్రేటెడ్ ని మనకైతే చూస్తారు. మీకు అర్థమై ఉంటుంది కదా ఈ 2 క్వశ్చన్స్ కు కూడా మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ప్రెసెంట్ ఫర్ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. సో యాక్చువల్ గా డిప్లొమా నుండి బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ చదువుకున్నాం కాబట్టి బీటెక్ లో 3 ఇయర్స్ మాత్రమే చదవాలి, 4 ఇయర్స్ అక్కర్లేదు ఇంటర్వాల్ లాగా. సో ఇప్పుడు బీటెక్ లోకి వెళ్ళే వాళ్ళందరినీ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అంటారు. సో వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీటింగ్ అనేది మనకి ఉన్న బీటెక్ సీట్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుండి కూడా ఈ పర్సంటేజ్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. అవుట్ ఆఫ్ 100 చూసుకుంటే మీరు అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 10 సీట్స్ మాత్రమే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటాయి, లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అంటే 10% ఆఫ్ సీట్స్ మాత్రమే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు డిప్లొమా స్టూడెంట్స్ కి బీటెక్ వెళ్ళాలనుకుంటే ఉన్న 100 సీట్స్ లో 10 ఇస్తారు. దట్ మీన్స్ 100% నుండి 10% సీట్స్ మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఈ సీట్స్ ఎక్కడ అంటే గవర్నమెంట్ ఐ మీన్ యూనివర్సిటీస్ ఎయిడెడ్ అండ్ పాలిటెక్నిక్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో 10% సీట్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే 180 దగ్గరున్న కాలేజెస్ లో నేనైతే ఎంక్వైరీ చేయడం జరిగింది. లైక్ చూసుకుంటే వాళ్ళ కాలేజ్ లో ఆల్మోస్ట్ 112 మెంబర్స్ ఉన్నారు ఒక బ్రాంచ్ కి సంబంధించి, ఏదో ఒక బ్రాంచ్ కి సంబంధించి. సో 112 మెంబర్స్ లో మనకైతే ఓన్లీ 14 స్టూడెంట్స్ ని మాత్రమే అయితే వాళ్ళు కన్సిడరేషన్ లో తీసుకున్నారంట. లైక్ ఓన్లీ 14 స్టూడెంట్స్ మాత్రమే లేటరల్ ఎంట్రీ ఇచ్చారంట. అండ్ రిమైనింగ్ ఇంకేమైనా సీట్స్ మిగిలిపోతే, ఎవరైతే ఎంసెట్ ద్వారా రాసి వెళ్తారు కదా ఇంటర్ కి, ఇంకేమైనా మిగిలిపోతే రిమైనింగ్ 6 or 7 స్పాట్ అడ్మిషన్స్ లోకి వెళ్ళిపోతాయి, మేనేజ్మెంట్ సీట్స్. బట్ మాత్రం మీరు ర్యాంక్ తెచ్చుకొని నిజాయితీగా వెళ్ళాలి, నార్మల్ గా ర్యాంక్ తోనే వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ 10% సీట్స్. అంటే నేను చెప్పిన విధంగా 112 కి ఒక 14 సీట్స్ మాత్రమే లేటరల్ ఎంట్రీ వరకు ఉంటుంది. సో ఎంత కాంపిటీషన్ ఉండాలో మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ కి కూడా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒక బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్ కి మారాలనుకున్నప్పుడు అయితే మనకి న్యూలీ అప్డేటెడ్ కోర్స్ అనేవి కొన్ని బీటెక్ లో పెట్టడం జరిగింది. అవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, తర్వాత ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ సంథింగ్, అలాంటివి ఇంకా మనమనే ఇంప్లిమెంట్ చేశారు. సో బీటెక్ డిప్లొమా నుండి వెళ్ళిన వాళ్ళకి ఆ కోర్సెస్ ఉంటాయా అంటే ఇవి ఇంకా అన్ని కాలేజెస్లో అయితే ఇంప్లిమెంట్ చేయలేదు, చాలా కాలేజెస్లో ఇంకా రాలేదు. ప్రజెంట్ నాకు తెలిసి ఈ ఇయర్కి అయితే ఇంకా డిప్లొమా నుండి వెళ్ళిన వాళ్ళకి ఆ కోర్సెస్ తీసుకునేంత అవైలబిలిటీ అయితే లేదు. నిన్న ఏపీ ఈసెట్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా, దాంట్లో మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లో కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అంటే అప్డేటెడ్ కోర్సెస్ కోసం కాదు, ఏ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయని, ఆ కోర్సెస్ లో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, అలాంటివి, IoT, రోబోటిక్స్ ఏ కోర్సెస్ కూడా లేవు. సో ఇయర్ వెళ్తున్న వాళ్ళకి అప్డేటెడ్ కోర్సెస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంది అనుకున్నట్టయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే ఇంటిగ్రేటెడ్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ కోసం నేను ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ ని ఈసెట్ కి సంబంధించి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.